ఇప్పుడు మీరు హైటెక్ సిటీలో ఉన్నారు, బండి మీద ఉప్పలు పోవాలి. టైం ఏమో సాయంత్రం 6 అయింది. ఇంతలోనే ఆన దంచుడు దంచింది. ఇక ఎట్లుంటది, కిలోమీటర్ల కమను ట్రాఫిక్ జాము, ఇంటికి పోయేసరికి తెల్లారుతుంది. ఇకప్పుడు ఏం చేయాలనో తెలుసా, బండి ఆఫీస్ కాడబెట్టి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి పోవాలి. గంతే గంటల్లోపే ఉప్పర్లో దిగుతారు. మెట్రో రైలు వచ్చినాక మస్తు ఫాయిదా అయింది పో. మెట్రో రైల్ మూత గచ్చిగానే ఉన్నది లో. పట్టాలెక్కిన 20 నెలల 8 కోట్ల మందిని ఎక్కించుకున్నదట. దినం 2,85,000 మందిని మోస్తున్నదట. గట్లనే ఆనవాడితే ఆ దినం 3 లక్షల మంది మెట్రో బండిలనే తిరుగుతున్నారట. గిరాకీ బగ్గున్నదని మస్తు ఖుషి అవుతున్నారట బండ్లను తిప్పే కంపెనీ. అవు మరి, అందమైన స్టేషన్లు మెట్లు ఎక్కుడు దిగుడు అక్కరే ఉండదు. బెల్ట్ మిషన్ మీద నిలబడితే చాలు, అదే తీసుకుపోతుంది. టోకన్ తీసుకొని నిలబడితే మనం గట్టికే బండి వస్తుంది. డోర్లు తీయాల్సిన పనే లేదు, ఆటోమేటిక్ అవే తెరుచుకుంటాయి. లోపల మస్తు అనిపిస్తుంది, పురుషాత్ కూర్చోవచ్చు. కిటికీలకెళ్ళి బయటికి చూస్తే పట్నం అందాలు మన కళ్ళం గట్టికెళ్ళి పోతున్నట్టే అనిపిస్తుంది. ఏ స్టేషన్ కాడికి వచ్చినామో బైక్ల చెప్తానే ఉంటారు. ట్రాఫిక్ అంటే ఏందో తెలియదు, గలీజ్ గాలి అసలే దాకది. ప్రయాణం అంటే ఇదిరా భయ అని అనుకుంటారు. కానీ ఇంతల్నే మనం దిగాల్సిన స్టేషన్ వస్తుంది. అబ్బా ఇంకింత దూరం పోతే బాగుండు అని ఫీల్ అవ్వకుండా రైలు దిగుతాము. అయితే ఇంకా రోడ్డు మీదకి వస్తే రయ్య రయ్య బండ్లూరుకుడు, కుయ్య కుయ్య ఆరండ్ల సప్పుడు. అబ్బా మంచిగా మా ఇంటికాడికి వెళ్ళి మా ఆఫీస్ దాకా మెట్రో పట్టాలు వరిస్తే బాగుండు అని ఫీల్ అవుతుండ్రట కొందరైతే.